హలో ఎవ్రీవన్. ధరణి వెబ్సైట్లో వ్యవసాయ భూములకు సంబంధించి ఏదైనా గ్రీవెన్స్ అన్నది ఫైల్ చేసి ఉంటే, అంటే ఏదైనా ఫిర్యాదు అన్నది నమోదు చేసి ఉన్నట్లయితే, దాని యొక్క స్టేటస్ అన్నది మన లాగిన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. మనం లాగిన్ అయిన తర్వాత కనీసం అప్లికేషన్ నెంబర్ కూడా చూపించడం జరగదు, కేవలం ఎస్ఎంఎస్ మాత్రమే రావడం జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్లో మన గ్రీవెన్స్ అన్నది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనే స్టేటస్ చూడాలంటే అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది ఏ విధంగా చూడాలి చూద్దాము. దీనికి సంబంధించి ముందుగా మనం ధరణి యొక్క వెబ్సైట్ ఓపెన్ చేస్తాము. ఈ వెబ్సైటు ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి ఇక్కడ ఈ చలాన అప్లికేషన్ స్టేటస్ అనేది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో అప్లికేషన్ టైప్ అంటే మీరు ఇది ఒకటే కాదండి, పేమెంట్ ఏదైనా చేసి పేమెంట్ ఏదైనా డౌట్ ఉన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. కాబట్టి దీంట్లో ఒకవేళ మీ గ్రీవెన్స్కి సంబంధించి కావాలి కాబట్టి దీంట్లో ఇక్కడ మీకు ఏ గ్రీవెన్స్ అయితే ఫైల్ చేశారో దానికి సంబంధించిన ఆప్షన్ అన్నది చూజ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఇది ఫిల్ చేశాను. దీనికి సంబంధించిన స్టేటస్ అన్నది ఏ విధంగా చూద్దాము. ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రజెంట్గా దీని యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎస్ఎంఎస్ రావడానికి లేట్ అనేది కావచ్చు అన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో మనం ఇమీడియట్గా స్టేటస్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.